అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. నా పేరు వెంకట్, ఎకానమీ ఫ్యాకల్టీ. లాస్ట్ క్లాస్లో జాతీయ ఆదాయం అంటే ఏమిటి, జాతీయ ఆదాయానికి వివిధ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలను మరియు జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులను, వీటి గురించి మనం వివరంగా తెలుసుకున్నాం. ఈ క్లాస్లో జాతీయ ఆదాయంలోని వివిధ రకాల భావనల గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఎవరైతే సీరియస్గా గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ క్లాస్ వినేటప్పుడు ఒక నోట్బుక్, పెన్ తీసుకొని క్లాసు వింటూ ఇంపార్టెంట్ నోట్స్ రాస్తూ ఉంటే, విన్న తర్వాత మీరు ఒకసారి ఆ నోట్స్ చూసుకుంటే మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పని చేయండి. సరే, క్లాసులోకి వెళ్దాం. జాతీయ ఆదాయ భావనలు. మనకు ప్రధానంగా జాతీయ ఆదాయ భావనలు నాలుగు రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి స్థూల జాతీయోత్పత్తి అని. స్థూల జాతీయోత్పత్తి, దీన్ని ఏమంటారంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటాం, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటాం, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. స్థూల జాతీయోత్పత్తి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, దీన్ని జిఎన్పి అని రాస్తాం. ఏమని రాస్తామండి? జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఇక ముందు ముందు మనం ఎక్కడైనా స్థూల జాతీయోత్పత్తి అని రాయాల్సి వస్తే జిఎన్పి అని రాస్తాం. అది బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవది స్థూల దేశీయోత్పత్తి అని. స్థూల దేశీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, దీనిని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. స్థూల దేశీయోత్పత్తి, దీనిని జీడిపి అని ఇలా రాస్తాం. నెక్స్ట్ మూడవది నికర జాతీయోత్పత్తి అని. నికర జాతీయోత్పత్తి, దీనిని నెట్ నేషనల్ ప్రోడక్ట్ అని పిలుస్తాం, నెట్ నేషనల్ ప్రోడక్ట్. దీన్ని ఎలా రాస్తాం? ఎన్ఎన్పి అని రాస్తాం, నెట్ నేషనల్ ప్రోడక్ట్, నికర జాతీయోత్పత్తి. మరొకటి నికర దేశీయోత్పత్తి అని. నికర దేశీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, దీని ఎలా రాస్తామంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, దీన్ని ఎన్డిపి అని రాస్తాం. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, నికర దేశీయోత్పత్తి. ఇవి జాతీయ ఆదాయంలోని ప్రధానమైనటువంటి కాన్సెప్ట్స్గా చెప్తాం. వీటితో పాటుగా వ్యష్టి ఆదాయం అని. వ్యష్టి ఆదాయం, దానిని వ్యక్తిగత ఆదాయం అంటాం. మరొకటి వ్యయార్హ ఆదాయం అని. వ్యయార్హ ఆదాయం లేదా వ్యయార్హ వ్యష్టి ఆదాయం అని. డిస్పోజబుల్ ఇన్కమ్, అదొక అంశం. మరొకటి పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం. ఈ అంశాలు కూడా ఉంటాయి. వాటిని కూడా వీటి బేస్తో మనం డిస్కషన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం.
మొదటగానైతే జాతీయ ఆదాయంలోని ఈ భావనల మీద మనకు ఒక కమాండ్ వస్తే జాతీయ ఆదాయం అనేటటువంటి టాపిక్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఇంతకు ముందు క్లాసు విన్నా వినకపోయినా కొంచెం జాగ్రత్తగా వినండి, ధైర్యంగా కాన్ఫిడెంట్గా మీరు క్లాసు వింటే ఎకానమీ మీకు ఈజీగా వచ్చేస్తుంది. సరే, మొట్టమొదట ఈ జాతీయ ఆదాయ భావనలకు సంబంధించి ప్రాథమికమైనటువంటి సమాచారం మీకు ఇస్తాను. ఆర్థిక పదజాలం ఎకానమీ టర్మ్స్ వాడకుండా మొట్టమొదట ఈ పదాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి. మీకు కామన్గా ఉత్పత్తి అనే పదం కనిపిస్తుంది చూడండి. ఉత్పత్తి అంటే దేశంలో జరిగిన అన్ని రకాల వస్తువుల ఉత్పత్తి విలువని సూచిస్తుంది అని అర్థం. ఇక మరొక విషయం చూడండి, ఇక్కడ జాతీయోత్పత్తి, దేశీయోత్పత్తి, ఇక్కడ కూడా జాతీయోత్పత్తి, దేశీయోత్పత్తి. అంటే మనకి ఏం తెలియాలా, జాతీయోత్పత్తికి దేశీయోత్పత్తికి మధ్య గల వ్యత్యాసం అంటే ఏంటి, అసలు ఆ రెండింటికి మధ్య గల వ్యత్యాసం ఏంటి, ఏంటి ఆ డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ జాతీయోత్పత్తి, జాతీయోత్పత్తి, మరొకటి ఏమంటున్నాం, దేశీయోత్పత్తి, దేశీయోత్పత్తి. సింపుల్గా మీరు చూడండి, జాతీయోత్పత్తి అంటే ఒక దేశంలోని పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి విలువను తెలియచేసేది జాతీయోత్పత్తి. మళ్ళొకసారి, ఒక దేశంలోని పౌరులందరి చేత ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి విలువను తెలియచేసేది జాతీయోత్పత్తి. బాగా గుర్తుంచుకోండి, పౌరులందరి చేత. దేశీయోత్పత్తి అంటే ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి విలువను తెలియచేసేది దేశీయోత్పత్తి. మళ్ళొకసారి, దేశీయోత్పత్తి అంటే ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి విలువను తెలియచేసేది. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఒక దేశం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనుకోండి. ఈ దేశంలో ప్రజలున్నారు, వీళ్ళు ప్రజలు అనుకుందాం, వీళ్ళందరూ ప్రజలు. అయితే వీళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తి విలువను మొత్తం మనం జాతీయ ఆదాయంగా పరిగణించాలి. అయితే మన దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులు కదండి. మరి మన దేశంలోని భారతీయులు మన దేశంలోనే కాక విదేశాలలో కూడా ఉంటారు కదా, వెళ్తారు కదా, అక్కడ కూడా కొంతమంది భారతీయులు ఉన్నారు అనుకుందాం, ఓకేనండి. అయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఉత్పత్తి చేసిన ఉత్పత్తి విలువ గణించేటప్పుడు ఇప్పుడు ఈ ఐదుగురు కలిసి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక్కొక్కరు 10 రూపాయల విలువ కలిగినటువంటి వస్తువులను ఉత్పత్తి చేశారనుకుందాం. అలాంటప్పుడు మన భారతదేశం లోపల, ఈ దేశం లోపల, సరిహద్దు లోపల ఈ ఐదుగురు ఉత్పత్తి చేసినటువంటి విలువను మరియు పౌరులు అంటే విదేశాలలో ఉన్న వాళ్ళు కూడా భారతీయులే కదా, మన జాతీయులే కదా, కాబట్టి వాళ్ళు కూడా ఉత్పత్తి చేసిన దానిని కూడా కలిపి లెక్కిస్తే, అంటే పౌరులకు సంబంధించిందైతే అది జాతీయోత్పత్తి. అంటే జాతీయోత్పత్తిలో ఏం లెక్కిస్తున్నాం, ఒక దేశంలోని పౌరులందరి చేత ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి విలువ అంటున్నాం కదండి. అట్లాంటప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు వస్తారు, విదేశాలకు వెళ్ళిన పౌరులు కూడా అందులోకి వస్తారు. కాబట్టి ఇప్పుడు మనం, ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్కరు 10 రూపాయల విలువ కలిగినటువంటి వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారనుకోండి, అప్పుడు ఇక్కడ 50 రూపాయల విలువ కలిగిన ఉత్పత్తి, ఇక్కడ ఇద్దరు, వీళ్ళు కూడా 20 రూపాయల ఉత్పత్తి కలిగిన
విలువ కలిగినటువంటి ఉత్పత్తి చేశారు. ఇప్పుడు ఈ విదేశాలలో ఉన్నటువంటి పౌరులు ఉత్పత్తి చేసిన ఉత్పత్తి విలువ కానీ లేదా వాళ్ళు ఆర్జించిన ఆదాయాన్ని కానీ మన దేశ ఆదాయంగా పరిగణించి లెక్కిస్తున్నప్పుడు దానిని జాతీయోత్పత్తి అనాలి. ఇప్పుడు దీని ప్రకారము జాతీయోత్పత్తి ఎంత అంటే జిఎన్పి కదండి, జిఎన్పి లేదా ఎన్పి జాతీయోత్పత్తి ఎంత అండి, 70 రూపాయలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఒకనండి 70 రూపాయలు ఎలా లెక్కించాం? జాతీయోత్పత్తి అంటే దేశంలోని పౌరులందరి చేత, దేశంలోని పౌరులందరి చేత ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి విలువ. వాళ్ళు మన దేశంలో ఉండొచ్చు, విదేశాలలో ఉండొచ్చు, వాళ్ళక్కడ ఆర్జించిన మొత్తాన్ని కూడా మన దేశ ఆదాయంగా పరిగణిస్తే దానిని జాతీయ ఆదాయం అంటాం, జాతీయోత్పత్తి అంటాం. ఒకవేళ లేదు దేశీయోత్పత్తి అంటే ఏమి, ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన విలువ, అలాంటప్పుడు ఏం చేస్తాం, దేశ సరిహద్దు లోపల అంటే ఇక్కడే ఇక్కడ జరిగిన ఉత్పత్తి విలువలు మాత్రమే తెలియజేసేది, దానిని ఏమనాలి, దేశీయోత్పత్తి అంటాం. ఇక్కడ దేశీయోత్పత్తి ఎంత, 50. అంటే ఇది లెక్కించాం, విదేశాలలో ఉండి భారతీయులు ఉండి వాళ్ళు సంపాదించిన దాన్ని లెక్కించాం. ఎక్కడ, దేశీయోత్పత్తిలో లెక్కించాం. మరి ఎక్కడ లెక్కిస్తాం, జాతీయోత్పత్తిలో లెక్కిస్తాం. అర్థమైంది కదండి. అంటే ఏమి, ఒక దేశంలోని పౌరులందరి చేత ఉత్పత్తి చేయబడిన విలువైతేనేమో జాతీయోత్పత్తి, అలా కాదు ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన విలువను సూచించేది దేశీయోత్పత్తి. ఇది తేడా. అంటే ఇప్పుడు జాతీయోత్పత్తి ఏమో 70 రూపాయలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దేశీయోత్పత్తి ఎంత, 50 రూపాయలు అనుకుందాం. అలాంటప్పుడు ఈ తేడా ఎంత ఉందండి, 20 రూపాయలు ఉంది కదండి. మరి దీన్ని ఏమంటాం, ఏమనాలి, ఇలాంటి విషయాల గురించి ఒక్కొక్కటిగా మనం వివరిస్తున్నప్పుడు మాట్లాడుకుందాం. కాకపోతే ఇప్పుడు ఆ పదాలకు అర్థం ఏంటో మనకు తెలియాలి. తెలిసింది కదండి జాతీయోత్పత్తి అంటే ఒక దేశ పౌరులందరి చేత, దేశంలో ఉండనివ్వండి లేదా దేశం వెలుపల ఉండనివ్వండి, ఆ పౌరులందరి చేత ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి విలువను తెలియజేసేది జాతీయోత్పత్తి. జాతి అంటే పౌరులకు సంబంధించింది. అలా కాకుండా ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన విలువను తెలియజేసేది దేశీయోత్పత్తి. దేశీయ అంటే ఒక దేశ సరిహద్దుకు సంబంధించిన మొత్తం. క్లియర్ అండి? ఇది జాతీయోత్పత్తి, దేశీయోత్పత్తి. ఇక్కడ చూడండి, జాతీయోత్పత్తి, దేశీయోత్పత్తి, జాతీయోత్పత్తి, దేశీయోత్పత్తి, ఈ పదాలకు మనకు అర్థం తెలిసింది. ఇక తెలియాల్సిందేంటి, ఇక్కడ స్థూల విలువలు అంటున్నాం, ఇక్కడ నికర విలువలు అంటున్నాం. మరి స్థూలకు నికరకు తేడా ఏంటి, ఈ విషయం మనకు తెలియాల. స్థూల నికర, గ్రాస్ నెట్, ఈ పదాలు మనం చాలాసార్లు వినుంటాం. గ్రాస్ శాలరీ ఎంత, నెట్ శాలరీ ఎంత, ఇట్లాంటి పదాలు మనం వినుంటాం. ఏంటి తేడా అంటే, గ్రాస్ అంటే మొత్తంగా తీసుకోవటం, నెట్ అంటే నిక్కచ్చిగా ప్రస్తుతం ఉన్నదాన్ని గణించటం. మరొకసారండి, గ్రాస్ అంటే మొత్తంగా తీసుకోవటం, నెట్ అంటే ప్రస్తుతం నిక్కచ్చిగా ఉన్నదాన్ని లెక్కించటం, అది నికర అంటే. ఫర్ ఎగ్జాంపుల్, నేను 2019-20 సంవత్సరంలో ఒక బైక్ తీసుకున్నాను. ఓకేనండి, ఆ బైక్ విలువ 100,000 రూపాయలు అనుకుందాం. బైక్ విలువ ఎంత అండి, 100,000 రూపాయలు. అప్పుడు 2019-20 సంవత్సరంలో జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ప్రతి వస్తువు యొక్క విలువను లెక్కించాలి కదండి. అలాంటప్పుడు 2019-20 సంవత్సర జాతీయ ఆదాయంలో నా బైక్ విలువ ఎంతగా లెక్కిస్తాం, 100,000 రూపాయలుగా లెక్కిస్తాం. క్లియర్? ఒకవేళ 2020-21 సంవత్సరంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు కూడా బైక్ విలువ 100,000 ఉంటుందా అండి, ఉండదు కదా.
ఒకవేళ నేను గత సంవత్సరం బైక్ తీసుకున్నాను, ఈ సంవత్సరం అమ్మటానికి సిద్ధంగా ఉంచాను, అదే 100,000 రూపాయలు నాకు వస్తుందా అండి? రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వస్తుంది అనుకుందాం, ఒక 70,000 రూపాయలు వచ్చింది అనుకుందాం. అంటే 70,000 రూపాయలు వచ్చింది అంటే మిగతా 30,000 రూపాయలు విలువ ఏమైనట్టు? గాలిలో కలిసిపోయింది. మరి ఆ గాలిలో కలిసిపోయిందని మనం విలువగా లెక్కిస్తామా, కౌంట్ చేస్తామా? చెయ్యం. అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు 100,000 రూపాయల విలువను తీసుకోకుండా ప్రస్తుత విలువ ఎంత? అది 70,000 రూపాయల విలువ తీసుకుంటాం. ఇది మాత్రమే తీసుకుంటాం. ఆ 30,000ను తీసుకో. ఈ 30,000ను ఏమంటామంటే తరుగుదల అంటాం. తరుగుదల ఏంటండి? తరుగుదల. యంత్రాలు కానీ, పరికరాలు కానీ, భవనాలు కానీ, ఇట్లాంటివి ఏవైతే మూలధన యంత్రాలు ఉంటాయో అవన్నీ కూడా ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు కానీ, మనం వాడుతున్నప్పుడు కానీ కొంత అరుగుదలకు లోనవుతాయి. ఆ అరుగుదలనే తరుగుదల లేదా మూలధన తరుగుదల, డిప్రిసియేషన్ అంటాం. ఏమంటామండి? డిప్రిసియేషన్. స్థూల విలువ అంటే మొత్తంగా లెక్కిస్తే స్థూల విలువ, దాంట్లో నుంచి తరుగుదలను తీసేస్తూ, ప్రతి సంవత్సరం తరుగుదలను తీసేస్తూ లెక్కిస్తే నిక్కచ్చిగా మిగిలేది అది నికర విలువ. అంటే స్థూల విలువకు నికర విలువకు మధ్య గల తేడా ఏంటండి? ఈ తరుగుదల. స్థూల విలువకు నికర విలువకు మధ్య గల తేడా తరుగుదల. అర్థమైంది కదండి? ఇక్కడ ప్రతి పదానికి మనకు అర్థం తెలిసింది. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, మనం ముందు ముందు ఒక్కొక్క అంశానికి సంబంధించి ఈక్వేషన్స్ చూస్తాం. ఆ ఈక్వేషన్స్ బాగా అర్థం అవ్వాలి అంటే ప్రాథమికంగా వీటికి అర్థాలు మనకు తెలిసి ఉండాల. మళ్ళొకసారి చూడండి, స్థూల జాతీయోత్పత్తి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, GNP అంటున్నాం. మరొకటి, స్థూల దేశీయోత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, GDP అంటున్నాం. నికర జాతీయోత్పత్తి, నెట్ నేషనల్ ప్రొడక్ట్, NNP అంటున్నాం. నికర దేశీయోత్పత్తి, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, NDP అంటున్నాం. అవునండి, ప్రాథమికంగా ఈ పదాల మధ్య అర్థం మనం తెలుసుకున్నాం. మరొకసారి చూడండి, జాతీయోత్పత్తి అంటే ఏమండి? ఒక దేశ పౌరులందరి చేత ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి విలువ, అది జాతీయోత్పత్తి. దేశీయోత్పత్తి, ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి విలువ, దేశీయోత్పత్తి. ఆ రెండింటి మధ్య గల వ్యత్యాసాన్ని ఏమంటామో మనం ముందు ముందు చూస్తాం. నెక్స్ట్, స్థూల విలువ, నికర విలువ అంటే స్థూల అంటే మొత్తంగా లెక్కించటాన్ని స్థూల విలువ అంటాం, కానీ ప్రస్తుతం నిక్కచ్చిగా లెక్కించే మొత్తాన్ని నికర విలువ అంటాం. ఆ రెండిటికి మధ్య గల వ్యత్యాసాన్ని ఏమన్నాం? తరుగుదల అన్నాం. దాన్ని డిప్రిసియేషన్ అంటారు. ఏమంటారండి? డిప్రిసియేషన్. ఇక ముందు ముందు వీటి మధ్య గల సంబంధాన్ని మనం చూస్తూ ఉంటాం. అంతకంటే ముందు నాకు ఒక చిన్న కాన్సెప్ట్ మీకు ఇక్కడే పరిచయం చేసుకుంటే మనకు ముందు ఈజీ అవుతుంది అన్నమాట. ఇవి ఏంటంటే, అవి జాతీయ ఆదాయాన్ని రెండు ధరలలో లెక్కిస్తారండి. జాతీయ ఆదాయాన్ని రెండు ధరలలో లెక్కిస్తారు. జాతీయ ఆదాయాన్ని రెండు ధరలలో లెక్కిస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇది. లెక్కిస్తారు ఏంటా ధరలు అంటే, ఒకటేమో మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం అని, మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం. మరొకటి కారకాల ధరల్లో జాతీయ ఆదాయం, కారకాల ధరల్లో జాతీయ ఆదాయం. మార్కెట్ ధరల్లో లెక్కిస్తే అది మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం, కారకాల ధరల్లో లెక్కిస్తే అది కారకాల ధరల్లో జాతీయ ఆదాయం. దీనినే ఉత్పత్తి కారకాల, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అంటారు. ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం ఇలా పిలుస్తాం. కారకాల ధరల్లో జాతీయ ఆదాయం అన్నా,
ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అన్న ఒకటే. అసలు మార్కెట్ ధరలంటే ఏమిటి, కారకాల ధరలంటే ఏమిటి, ఈ పదాలకు అర్థం తెలిస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం, దీని ఏమంటారంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ అంటాం. ఏమంటామండి, నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్. రాసేటప్పుడు ఎలా రాస్తాం, ఎక్కడైనా రాసేటప్పుడు అంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఇలా రాస్తాం, నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్. కారకాల ధరల్లో జాతీయ ఆదాయాన్ని నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎక్కడైనా రాసేటప్పుడు నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎఫ్సి అని రాస్తాం, ఫ్యాక్టర్ కాస్ట్. మరి ఏంటి సార్ ఈ నెడ్డిని మధ్య గల ఆ పదాలకు అర్థం ఏంటంటే ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ధర ఎంతంటే 10 రూపాయలు అనుకుందాం. పెన్ ధర ఎంతండి, 10 రూపాయలు. ఇది మార్కెట్లో నేను కొనుగోలు చేసిన ధర కదా, కాబట్టి ఈ 10 రూపాయలను ఏ ధర అందాం, ఏ ధర అందామండి, మార్కెట్ ధర అంటే మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ 10 రూపాయలు. ఒక సోప్ కొన్నాను, ఒక సోప్, ఆ సోప్కు 30 రూపాయలు, సబ్బుకు 30 రూపాయలు. ఇది మార్కెట్లో నేను కొనుగోలు చేసిన ధర, కాబట్టి అది ఏ ధర, మార్కెట్ ధర. నేను ఒక బైక్ కొన్నాను, బైక్ కొన్నాను 50,000 రూపాయలు బైకు, మార్కెట్లో నాకు లభ్యమైంది ఏ ధర, 50,000, కాబట్టి ఆ 50,000 అనేది బైక్ యొక్క ధర ఏ ధర, మార్కెట్ ధర, మార్కెట్ ధర. ఇంకా నేను ఒక కారు కొన్నాను, కారు కొన్నాను దానికి 8 లక్షలైంది, 8 లక్షలైంది అంటే కారు యొక్క ధర 8 లక్షలు, ఇది నాకు మార్కెట్లో లభ్యమైన ధర, కాబట్టి ఇది ఏ ధర, మార్కెట్ ధర. అంటే మనకు మార్కెట్లో ఏ వస్తువు ఏ ధరకైతే లభిస్తుందో దాన్ని మార్కెట్ ధర అంటాం. దీన్ని ప్రత్యేకంగా మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఏ వస్తువైనా మార్కెట్లో మనకు ఏ ధరకు లభ్యమవుతుందో అదే మార్కెట్ ధర, మార్కెట్ ధర. షర్టు 1,000 రూపాయలకు మార్కెట్లో లభ్యమైంది, కాబట్టి ఆ 1,000 రూపాయలు ఈ షర్ట్ యొక్క ఏ ధర, మార్కెట్ ధర, అలా లెక్కిస్తాం. ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కారకాల ధర తెలుసుకోవాలి, కారకాల ధర తెలుసుకోవాలి. అసలు కారకాలు అంటే ఏంటండి, మీకు ఈ మొదటి క్లాస్లో పరిచయం చేశాను. కారకాలు అంటే ఉత్పత్తి కారకాలు, ఫ్యాక్టర్స్ అంటాం, ఫ్యాక్టర్స్. ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి దోహదపడేటటువంటి అంశాలను ఉత్పత్తి కారకాలు, ఉత్పత్తికి దోహదపడే అంశాలనే ఉత్పత్తి కారకాలు అంటాం. మీకు పరిచయం చేశాను భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, వీటిని ఉత్పత్తి కారకాలు అంటారు అని. మరి ఈ పెన్ను ధర 10 రూపాయలు అనుకున్నాం కదండి, ఈ పెన్ను తయారవ్వటానికి కూడా ఉత్పత్తి కారకాలు అవసరం కదా. మరి ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నప్పుడు వాటికి మనం ప్రతిఫలాలు ఇవ్వాలి, అవును కదండి, ప్రతిఫలాలు ఇవ్వాలి. భూమికి బాటక రూపంలో, శ్రమకు వేతన రూపంలో, మూలధనానికి వడ్డీ రూపంలో, వ్యవస్థాపకునికి లాభం రూపంలో ప్రతిఫలాలు ఇవ్వాలి. ఆ ప్రతిఫలాల మొత్తం ఏదైతే ఉంటుందో అదే ఈ పెన్ను యొక్క కారకాలకు చెల్లించే ధర. అలాంటప్పుడు ఈ పెన్ను మనకు మార్కెట్లో 10 రూపాయలకు దొరుకుతుంది, కానీ ఇది తయారు చేయటానికి అయ్యేటటువంటి ఖర్చు 10 ఉంటుందా, 10 ఉంటుందండి, కాదు, తక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 6 రూపాయలు ఉందనుకోండి, ఇదే ఫ్యాక్టర్ కాస్ట్, ఇదే ఫ్యాక్టర్ కాస్ట్, అవునండి. దీన్ని తయారు చేసినప్పుడు దీనికి అయినటువంటి ఖర్చు ఎంత, 6 రూపాయలు. ఈ ఖర్చు ఏ రూపంలో పోయింది అంటే కారకాలకు ఇచ్చే ధర రూపంలో పోయింది, కారకాలకు చేసే చెల్లింపుల రూపంలో పోయింది, కారకాలకు అయ్యే 1,000 రూపంలో పోయింది. అందుకనే కారకాలకు 1,000 రూపంలో ఇచ్చినాం కాబట్టి వాటిని ఫ్యాక్టర్ కాస్ట్ అంటున్నాం, ఫ్యాక్టర్ కాస్ట్. అట్లా ఈ ఫ్యాక్టర్ కాస్ట్ 6 రూపాయలు ఉండొచ్చు అని కదండి. ఒకవేళ సబ్బు ఉన్నది,
సబ్బు మార్కెట్ ధర 30 రూపాయలు మార్కెట్లో మనకు దొరికే ధర 30 రూపాయలు కానీ దాన్ని తయారు చేయడానికి కూడా 30 రూపాయలు అయ్యి ఉంటదాండి కాదు కదా ఒక 20 రూపాయలు అయిన అనుకోండి ఇది ఆ సబ్బు యొక్క ఫ్యాక్టర్ కాస్ట్ బైక్ 50000 రూపాయలు ఇది మార్కెట్ ధర మరి దాన్ని తయారు చేయడానికి అంతే ఖర్చు అయ్యి ఉండది కదా ఒకవేళ ఇది 30000 అయిన అనుకోండి ఇది కార్ యొక్క ఫ్యాక్టర్ కాస్ట్ కారు 8 లక్షలు అనుకోండి దీని తయారు చేయడానికి 5 లక్షలు ఖర్చు అయితే ఈ 5 లక్షలు అనేది కార్ యొక్క ఫ్యాక్టర్ కాస్ట్ సార్ మార్కెట్ ధరలు అంటే మనకు మార్కెట్ లో ఆ వస్తువు ఏ ధరకు లభ్యమవుతుందో మనం మార్కెట్ ధరగా పరిగణిస్తాం క్లియర్ కానీ ఈ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది 6 రూపాయలని 20 రూపాయలని 30000ని కారుకైతే 50000ని ఎలా వేశారు అంటే నేను ఊహించిన అంతే ఇంతే ఉంటదా అంటే ఇంతే ఉండొచ్చు ఇంతకంటే తక్కువ ఉండొచ్చు ఇంతకంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు అవును కదండి మరి ఈ వ్యత్యాసం ఉంది కదండి ఫ్యాక్టర్ కాస్ట్ 6 రూపాయలు ఫ్యాక్టర్ కాస్ట్ 6 రూపాయలు అనుకుందాం ఈ సోప్కు 20 రూపాయలు అనుకున్నాం కదా మరి ఇది వ్యత్యాసం ఉంది కదా ఆ వ్యత్యాసాన్ని ఎలా గణించాలి ఆ వ్యత్యాసం ఈ 4 రూపాయలు ఏమైనట్టు మరి ఎక్కడి నుంచి యాడ్ అయ్యింది ఇది మనకు తెలియాలి అంతకంటే ముందు ఈ పెన్నును ఉత్పత్తి చేసినటువంటి కర్మాగారం పెన్నును ఉత్పత్తి చేయడానికైనటువంటి ఖర్చు 6 రూపాయలు ఆ కర్మాగారం నుంచి వినియోగదారుని చేరవేయడానికి ఆ కర్మాగారం నుంచి పెన్ను బయటికి రావడానికి మొట్టమొదట ఆ సంస్థ ఈ పెన్నును ఉత్పత్తి చేసినందుకు గవర్నమెంట్కు ఉత్పత్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది దాన్ని ఏమంటాం ఎక్సైజ్ సుంకం అంటాం ఏమంటామండి ఎక్సైజ్ సుంకం ఉత్పత్తి పన్ను చెల్లించాలి ఒకవేళ ఈ పెన్ను మార్కెట్లో అమ్మడానికి సిద్ధంగా ఉంచితే అప్పుడు అమ్మకపు పన్ను కట్టాలి అమ్మకపు పన్ను సేల్స్ ట్యాక్స్ చెల్లించాలి ఇంకా దీని రవాణా చేయాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చెల్లించాలి అలా డీలర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ అక్క నుంచి హోల్సేలర్ అక్క నుంచి రీటైలర్ అక్క నుంచి కన్స్యూమర్ అంటే ఈ మధ్యవర్తులందరూ కూడా ఈ వస్తువు మీద ఎంతో కొంత లాభాన్ని గడించాలి కదా హోల్సేలర్ దగ్గరికి వచ్చింది హోల్సేలర్ దగ్గర నుంచి రీటైలర్ కి వచ్చింది రీటైలర్ నుంచి ఆ షాప్ లో నుంచి మనం కొనుగోలు చేసినం షాప్ అతను కూడా ఎంతో కొంత ఈ పెన్ను మొత్తంలో నుంచి లాభంగా తీసుకుంటాడు అలాంటప్పుడు ఈ 4 రూపాయలు ఏ రూపంలో ఉంటది ఓ ఇలాంటి పన్నుల రూపంలో ఉంటది అందుకని ఫ్యాక్టర్ కాస్ట్ మనకు తెలియాలంటే వాస్తవానికి 6 రూపాయలు మనం చెప్పలేం కానీ మనకి ఏం చెప్పగలం అంటే ఈ 10 రూపాయల విలువ కలిగినటువంటి పెన్ను మీద ఈ పరోక్ష పన్నుల రూపంలో ఎంత ఉందో మనం చెప్పగలం ఓకేనండి అంటే ఈ పన్నులు ఈ టాక్సెస్ అంటాం కానీ ఈ టాక్సెస్ ఏమంటాం అంటే ఇండైరెక్ట్ టాక్సెస్ పరోక్ష పన్నులు అంటారు పరోక్ష పన్నులు ఇండైరెక్ట్ టాక్సెస్ అంటాం ఈ మార్కెట్ ధరల నుంచి ఈ పరోక్ష పన్నులను తీసేస్తే ఎంత ఉంటుందో అదే ఫ్యాక్టర్ కాస్ట్ పరోక్ష పన్నులు అంటే ఏంటి సార్ మనం పన్నులు అనే టాపిక్ వచ్చినప్పుడు ఇంకా అక్కడ క్లియర్ గా మాట్లాడుకుందాం ఇప్పుడైతే మీకు అది తెలియాలి కాబట్టి బేసిక్ చెప్తాను ప్రధానంగా పన్నులు మనకు పన్ను భారాన్ని బట్టి రెండు రకాలు ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా వినండి ఎందుకంటే వాడిగా ఇక్కడ మాట్లాడుకోము ఇక్కడ మనకి ఎంత అవసరమో అంతే మాట్లాడుకుందాం పన్ను భారాన్ని బట్టి పన్నులు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రత్యక్ష పన్నులు అని మరొకటి పరోక్ష పన్నులు అని ప్రత్యక్ష పన్నులు అంటే ప్రభుత్వం ఎవరి మీద పన్ను విధిస్తుందో వాళ్ళే పన్ను చెల్లిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటాం ప్రభుత్వం ఎవరి మీద పన్ను విధిస్తే వారే ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తూ పన్ను భారాన్ని బదిలీ చేయటానికి వీలు లేకపోతే వాటిని ప్రత్యక్ష పన్నులు అంటాం అలా కాకుండా ప్రభుత్వం
ఒకరి మీద పన్ను విధిస్తే వారు పన్ను భారాన్ని వేరొకరికి బదిలీ చేస్తూ ఆ పన్నును వేరొకరు చెల్లిస్తున్నట్లయితే వాటిని పరోక్ష పన్నులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పెన్నును ఉత్పత్తి చేసినటువంటి కంపెనీ మీద గవర్నమెంట్ ఉత్పత్తి పన్ను వేసింది, ఉత్పత్తి పన్ను వేసింది, లేదా అమ్మకపు పన్ను, అమ్మకందారుడి దగ్గరికి వచ్చేసరికి అమ్మకపు పన్ను వేసింది. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఉత్పత్తి పన్నును అమ్మకపు పన్నును చివరిగా వినియోగదారుడి చేత చెల్లింప చేస్తారు. ఎలా, వాళ్ళు చెల్లించినట్టే చెల్లించి ఆ మొత్తాన్ని పెన్ను ధరలో కలిపి అమ్ముతారు చివరిగా. అందుకనే నీకు మార్కెట్లో దొరికే వస్తువు యొక్క ధరను ఎలా ప్రింట్ చేస్తారు మీరు చూసుంటారు, ఎంఆర్పి రూపీస్ 10 ఇట్లా ఉండి ప్రాకెట్లో ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది. ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అంటే పన్నులతో కలిపి అన్నట్టు. అంటే పన్నులు ఎంతో మనకు చెప్పదు, కానీ నువ్వు పన్నులు ఖచ్చితంగా ఈ 10 రూపాయల పన్నులు కూడా చెల్లిస్తున్నట్టే, నీకు తెలియకుండా చెల్లిస్తున్నట్టే. అలా ప్రభుత్వం పన్ను ఒకరి మీద విధిస్తే మరొకరి చేత చెల్లించబడేవి పరోక్ష పన్నులు. అంటే ఇక్కడ పన్ను భారాన్ని ఏం చేస్తున్నాం, బదిలీ చేయబడుతుంది. కంపెనీ మీద పన్ను విధిస్తే ఆ కంపెనీ ఏం చేస్తుంది, వినియోగదారుల మీదకి బదిలీ చేస్తుంది, పన్ను భారాన్ని బదిలీ చేస్తుంది. అలాంటి పన్నులను ఏమంటాం, పరోక్ష పన్నులు అంటాం. అలా కాకుండా నా ఇంటి మీద గవర్నమెంట్ పన్ను వేసింది అనుకుందాం, ట్యాక్స్ విధించింది, ఇంటి పన్ను వేసింది. మరి ఎవరు చెల్లించాలి, నా ఇంటి పన్ను ఎవరు చెల్లించాలి, నేనే చెల్లించాలి. కాబట్టి ప్రభుత్వం ఎవరి మీద పన్ను వేసిందో వాళ్ళే చెల్లిస్తున్నారు. ఇక్కడ నా పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలుందా, పక్క ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ఇంటి పన్ను చెల్లించమంటే చెల్లిస్తారా, చెల్లించరు కదా. కాబట్టి ఎవరి మీద పన్ను విధించిందో వాళ్ళే పన్ను చెల్లిస్తుంటే, అంటే పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలు లేకపోతే ఆ పన్నును ఏమనాలి, ప్రత్యక్ష పన్ను. అంటే ఇంటి పన్ను అనేది ఏ రకమైన పన్ను, ప్రత్యక్ష పన్ను. నా ఆదాయం మీద గవర్నమెంట్ పన్ను విధించింది, ఎవరు చెల్లించాలి, నేనే చెల్లించాలి. బదిలీ చేయడానికి వీలుందా పన్ను భారాన్ని, లేదు. కాబట్టి ఆదాయపు పన్ను ఏ రకమైన పన్ను, ప్రత్యక్ష పన్ను. అమ్మకపు పన్ను ఏ రకమైన పన్ను, పరోక్ష పన్ను. ఎక్సైజ్ సుంకం ఏ రకమైన పన్ను, పరోక్ష పన్ను. సేవా పన్ను ఏ రకమైన పన్ను, పరోక్ష పన్ను. ఈ ఎక్సైజ్ సుంకం, అమ్మకపు పన్ను, సేవా పన్ను అన్నింటినీ కలిపే ప్రస్తుతం జిఎస్టి అంటున్నాం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని. ఓకేనండి, ఆ జిఎస్టి రూపంలో మనం చెల్లించేటటువంటి పన్ను మార్కెట్ ప్రైస్లో కలిసి ఉంటుంది. ఆ మార్కెట్ ప్రైస్ నుంచి ఈ పరోక్ష పన్నులను తీసివేస్తే మనకేం తెలుస్తుంది, ఫ్యాక్టర్ కాస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు తెలియాల్సింది మార్కెట్ ధర మనకు తెలుసు, మార్కెట్లో వస్తువు ఏ ధరకైతే లభిస్తుందో దానిని మార్కెట్ ధర అంటాం, క్లియర్. మనకు తెలియాల్సింది ఏది, కారకాల ధరలు తెలియాల. అట్లాంటప్పుడు మార్కెట్ ధరల్లో వస్తువుల విలువను లెక్కిస్తే వచ్చే జాతీయ ఆదాయం, మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం. కానీ మనకేం తెలియాల, కారకాల ధరల్లో జాతీయ ఆదాయం తెలియాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏం రాయాల, నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ట్యాక్సెస్ ఆఫ్ ఇండైరెక్ట్, పరోక్ష పన్నులు. పరోక్ష పన్నులను ఏమంటాం, ట్యాక్సెస్ ఆఫ్ ఇండైరెక్ట్ అని రాస్తాం, అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నమాట. ఇలా కారకాల ధరల్లో జాతీయ ఆదాయం తెలియాలంటే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం నుంచి పరోక్ష పన్నులను తీసేయాలి. కొంచెం జాగ్రత్తగా పదాల మధ్య విరుపు చూడండి. ఇప్పుడు పరోక్ష పన్నులు అనేవి ఏ ధరల్లో భాగం, మార్కెట్ ధరల్లో భాగం, కలిసి ఉంటాయి. మార్కెట్ ధరల నుండి పరోక్ష పన్నులను తీసివేస్తే తెలిసేవి కారకాల ధరలు.
అక్కడ అంటే జనరల్గా మనకు మార్కెట్లో ఉన్న ధరలు ఉంటాయి, ఆ ధరలలో నుండి పరోక్ష పన్నులను తీసివేస్తే తెలిసేదే కారకాల ధర. ఈ సిచ్యువేషన్ భారతదేశంలో ఉంటుంది. ఇది ఒక రకమైనది. ఇది నెంబర్ వన్ గుర్తుంచుకోండి, ఇది ఒక సిచ్యువేషన్. మరొక సిచ్యువేషన్ చూడండి, మనకు గ్యాస్ వాడతాం కదండి, మనం గ్యాస్ వాడతాం, మన రకరకాల గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి, హెచ్పి అని, భారత్ అని, ఇండియన్ అని, ఇలా గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి. వీళ్ళు ఒక గ్యాస్ సిలిండర్ను తయారు చేయటానికి కొంచెం జాగ్రత్తగా వినాలా. ఇది ఒక సిచ్యువేషన్ వన్, ఇది ఉంటుంది. ఇక్కడ మనకి ఏమర్థమైంది, మార్కెట్ ధరలలో ఉన్నటువంటి పరోక్ష పన్నులను తీసేస్తే తెలిసేది కారకాల ధర. అదే మనం ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు సిచ్యువేషన్ టూ, ఇది చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక అనేకమైనటువంటి గ్యాస్ ఏజెన్సీలు, గ్యాస్ కంపెనీలు గ్యాస్ తయారు చేయడానికి, ఒక గ్యాస్ని తయారు చేయడానికి, ఒక గ్యాస్ బండను తయారు చేయడానికి 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం. 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం. అంటే వీళ్ళ యొక్క ఫ్యాక్టర్ కాస్ట్ ఎంత, 1,000 రూపాయలు. అంటే ఒక యూనిట్ గ్యాస్ సిలిండర్ను తయారు చేయడానికి 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఫ్యాక్టర్ కాస్ట్. ఖర్చు అంటున్నాం కదా, తయారుకు అయ్యేటటువంటి ఖర్చు కాబట్టి ఇది ఫ్యాక్టర్ కాస్ట్. కానీ మార్కెట్లో ప్రజలు, మేము 1,000 రూపాయలు చెల్లించి గ్యాస్ వాడలేము, మాకు ఇబ్బందిగా ఉంది, మేము 800 అయితే చెల్లించగలుగుతాం. అంటే వీళ్ళు తయారు చేసినటువంటి గ్యాస్కు మార్కెట్లో ధర ఎంతుంది, 800 ఉంది. మరి 800కు అమ్మితే వీళ్ళకు గిట్టుబాటు అవుతుందా అండి, కాదు కదా. అలాంటప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఉత్పత్తి చేయటం మానేస్తారు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలా, గ్యాస్ వాడకూడదు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వంటకు కలప వాడతారు. మరి గవర్నమెంట్ ఊరుకుంటుందా, కలపను అదే పనిగా కలపను వాడితే అడవులు తరిగిపోతాయి కదా. కాబట్టి గవర్నమెంట్ ఏమనుకుంటుంది, అడవులను సంరక్షించటం ప్రభుత్వ బాధ్యత. కాబట్టి ప్రజలారా, మీరు అడవులను నరికి వంటకు కలపను వాడొద్దు, మీరు గ్యాస్ వాడండి. మరి మేము గ్యాస్ వాడలేము, 800 వాడతాం, 1,000 రూపాయలు అయితే మేము వాడుకోలేము. అప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఈ కంపెనీలకు సిఫారసు చేస్తుంది. ఏమని, అయ్యా మీరు ప్రజలకు 800 గ్యాస్ ఇవ్వండి, కానీ మీకు 1,000 రూపాయలు ఖర్చు అయింది కదా, ఆ మిగతా 200 నేనిస్తాను. ఎవరిస్తారు, గవర్నమెంట్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది, ప్రైవేట్ సంస్థలకు ఇస్తుంది. అలా ఇచ్చేదాన్ని ఏమంటామంటే సబ్సిడీ అంటాం. ఏమంటామండి, సబ్సిడీ. బాగా గుర్తుంచుకోవాలి, సబ్సిడీ. సబ్సిడీ అంటే సంస్థలకు కానీ కంపెనీలకు కానీ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే మొత్తాన్ని సబ్సిడీ అంటాం. దేనికోసం ఇస్తుంది, ఇది ప్రజా సంక్షేమం కోసం ఇస్తుంది. ప్రజా సంక్షేమం కోసం ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ వన్లో చూడండి, కారకాల ధర కంటే మార్కెట్ ధర ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది అంటే పరోక్ష పన్నులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఉంది. సిచ్యువేషన్ టూ ఇది చూడండి, ఇది సిచ్యువేషన్ టూ. ఇక్కడ చూడండి, మార్కెట్ ధర కంటే కారకాల ధరే ఎక్కువ ఉంది. కారకాల ధరే ఎక్కువ ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, సబ్సిడీలు ఇస్తుంది. ఈ సబ్సిడీలు దేనికి కలపాలి, మార్కెట్ ధరకు కలపాలి. కలిపితే మనకేం తెలుస్తుంది, ఫ్యాక్టర్ కాస్ట్ తెలుస్తుంది. మనం ఎంతసేపు ఉన్నా ఫ్యాక్టర్ కాస్ట్ ఎలా తెలుసుకోవాలి, ఈ ప్రయత్నమే చేయాలి. మార్కెట్ ధర ఎంతో మనకు తెలుసు, మార్కెట్లో ఒక వస్తువు ఏ ధరకు మనకు లభ్యమవుతుందో అదే మార్కెట్ ధర. క్లియర్? మనం తెలుసుకోవాల్సిందేమి, కారకాల ధర తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్ 1,000 రూపాయలు ఎలా తెలుస్తుందంటే, మార్కెట్ ధరకు సబ్సిడీలు కలిపితే ఫ్యాక్టర్ కాస్ట్ తెలుస్తుంది. ఇది ఒక సిచ్యువేషన్. అలాంటప్పుడు ఏమని రాయొచ్చు ఇక్కడ మళ్ళీ, నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్డ్ నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ సబ్సిడీస్.
ఇది సిచ్యువేషన్ వన్లో మనకు తెలిసింది, ఇది సిచ్యువేషన్ టూలో తెలిసింది. ఒకవేళ మరి నిజంగా మార్కెట్ ధర కంటే ఫ్యాక్టర్ కాస్ట్ ఎక్కువ ఉంటుందా? ఉంటుంది, కొన్ని సందర్భాలలో ఉంటుంది. రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదు అంటుంటాం, అలాంటప్పుడు వాళ్ళకి ఫ్యాక్టర్ కాస్ట్ ఎక్కువ, మార్కెట్ ధర తక్కువ, అలాంటప్పుడే కదా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. లేదంటే విత్తనాలు ఎరువులు వాటికి కూడా సబ్సిడీలు ఇస్తుంది. ఎందుకు అంటే ఫ్యాక్టర్ కాస్ట్ ఎక్కువ, మార్కెట్ ప్రైస్ తక్కువ కాబట్టి. అలా ఫ్యాక్టర్ కాస్ట్ ఎక్కువ, మార్కెట్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు సబ్సిడీలు గవర్నమెంట్ ఇస్తుంది. సబ్సిడీలు అంటే ఏంటి మరొకసారి చూడండి, సబ్సిడీలు అంటే ప్రైవేటు సంస్థలకు కానీ కంపెనీలకు కానీ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే మొత్తాన్ని సబ్సిడీ అంటాం. అలా కాకుండా ప్రభుత్వానికి కంపెనీలు కానీ సంస్థలు కానీ చెల్లించే మొత్తాన్ని పరోక్ష పన్నులు అంటాం, పరోక్ష పన్నులు అంటాం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి రాస్తున్నప్పుడు మనకు సింపుల్గా ఒకటే ఈక్వేషన్లో రాద్దాం, నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్డ్ నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ట్యాక్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ప్లస్ సబ్సిడీస్. ఇలా రాస్తాం. ఇది మనకు ఫైనల్గా వచ్చినటువంటి ఈక్వేషన్. అంటే కారకాల ధర తెలియాలి అంటే మార్కెట్ ధరల్లో నుండి పరోక్ష పన్నులను తీసేసి సబ్సిడీలను కలపాలి. ఇక్కడ మనం అనేకమైనటువంటి సందర్భాలలో ఇక్కడి నుంచి మన క్వశ్చన్ వస్తుంది, ఏమని పరోక్ష పన్నులు అనేవి ఎందులో ఉంటాయి? కారకాల ధరల్లో ఉంటాయా, మార్కెట్ ధరల్లో ఉంటాయా? అంటే మార్కెట్ ధరల్లో ఉంటాయి. ఒకవేళ ఇలా ప్రశ్న ఇలా రావచ్చు, మార్కెట్ ధరల నుండి పరోక్ష పన్నులను తీసేస్తే తెలిసేది కారకాల ధర. ఏమండి? కారకాల ధర. ఒకవేళ మార్కెట్ ధరలకు సబ్సిడీలను కలిపితే తెలిసేది కారకాల ధర. మనం ఎంతసేపు ఉన్నా కారకాల ధర ఎలా తెలుస్తుంది అంటే మార్కెట్ ధరల నుండి పరోక్ష పన్నులను తీసేసి సబ్సిడీలను కలపాలి. ఇలా జాతీయ ఆదాయాన్ని ఎన్ని ధరలలో లెక్కిస్తాం? రెండు ధరలలో లెక్కిస్తాం. ఒకటి మార్కెట్ ధరలో లెక్కిస్తాం, మరొకటి కారకాల ధరల్లో లెక్కిస్తాం. రైట్ అండి? మార్కెట్ ధరలకు కారకాల ధరలకు మధ్య గల వ్యత్యాసం పరోక్ష పన్నులు సబ్సిడీలుగా చెప్పచ్చు. అంటే ఏమి? మార్కెట్ ధరల నుండి పరోక్ష పన్నులను తీసేసి సబ్సిడీలను కలిపితే మనకు కారకాల ధర తెలుస్తుంది, కారకాల ధర తెలుస్తుంది. ఒకవేళ పరోక్ష పన్నులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు మార్కెట్ ధర ఏమవుతుంది? ఎక్కువగా ఉంటుంది. అలా సబ్సిడీలే ఎక్కువగా ఉంటే కారకాల ధర ఎక్కువగా ఉంటుంది, కారకాల ధర ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ రెండూ సమానంగా ఉన్నాయనుకోండి, ఏంటి పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానంగా ఉంటే అప్పుడు ఏమవుతుంది? కారకాల ధర మార్కెట్ ధర సమానంగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానంగా ఉంటే మార్కెట్ ధర కారకాల ధర సమానంగా ఉంటుంది. ఒకవేళ పరోక్ష పన్నులు సబ్సిడీల కంటే ఎక్కువగా ఉన్నాయనుకోండి, పరోక్ష పన్నులు సబ్సిడీల కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు మార్కెట్ ధరలు కారకాల ధరల కంటే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ పరోక్ష పన్నులు సబ్సిడీల కంటే తక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు మార్కెట్ ధరలు కారకాల ధరల కంటే తక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మార్కెట్ ధరలు కారకాల ధరలు సమానంగా ఉన్నట్లయితే అనిచ్చి క్వశ్చన్ ఇలా ఇవ్వచ్చు, పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానం, పరోక్ష పన్నుల కంటే సబ్సిడీలు తక్కువ, లేదా పరోక్ష పన్నుల కంటే సబ్సిడీలు ఎక్కువ, పైవన్నీ సరైనవే పైవేవి కావు, ఇలాంటి ప్రశ్నలు వస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి? ఇది జాతీయ ఆదాయాన్ని ఎన్ని ధరలలో లెక్కిస్తారు అంటే రెండు ధరలలో లెక్కిస్తాం, మార్కెట్ ధరలు కారకాల ధరలు. ఇక ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం జాతీయ ఆదాయ భావనలు అనుకున్నాం కదండి, జిఎన్పి అని, జీడిపి అని,
ఎన్ఎన్పి ఎన్డిపి అని వాటిని లెక్కించేటప్పుడు కూడా ప్రతి దానికి మార్కెట్ ధరలు కారకాల ధరల్లో ఎలా లెక్కిస్తామో తెలుసుకుంటాం ఓకేనండి భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ప్రస్తుతము ఏ పద్ధతిలో లెక్కిస్తున్నారు ఎన్ని రంగాలలో లెక్కిస్తున్నారు అనే విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం థ్యాంక్ యూ అని అన్నాను